అండి, మొన్న లాస్ట్ వీక్ అనుకుంటాను కొండ సురేఖ వాళ్ళ అమ్మాయి సినిమా తీసింది కదా కొండ మూవీ, దాని ప్రమోషన్ టైంలో ఏదో వచ్చినట్టున్నారు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చి ఏవో సినిమా పనులు అవి ఏవి చూసుకుపోయారు. బాగుంది, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు విభేదించినప్పుడు కాంగ్రెస్తో, అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆవిడ రాజీనామా చేసింది అందరికంటే ముందుగానే. మంచి పేరు సంపాదించుకుంది, మంచి చాలా అసలు లాయలిస్ట్గా ఒక మంచి ముద్ర సంపాదించుకుని ముద్రపడేసుకుంది అనమాట. అంబాబు ఎంత చేసుకున్న అంబటి రాంబాబు కావచ్చు, గట్టు రామచంద్రరావు కావచ్చు, ఈయన ఈవిడ కావచ్చు, ఇంకా చాలామంది మంచి మంచి వాళ్ళు చాలామంది, రాజమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆ టైంలో, సబ్బమహరి గారు కూడా ఉన్నారు. ఎనీవే, అయితే సరే తర్వాత రాష్ట్రం విడిపోయింది. ఆ సమయంలో ఆవిడ తెలంగాణ సెంటిమెంట్తో ఇటు నుంచి వెళ్ళిపోయింది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విడిపోవటానికి అభ్యంతరం తెలియజేశాడు కాబట్టి, ఆయన ఎగ్నెస్ట్ కాబట్టి విభేదించి వెళ్ళిపోయింది. సరే బాగుంది, ఎందుకంటే తను ఉండే ఆ ఏరియాలో తన మనుషులు మనోభావాలు ఏంటో దానికి అనుగుణంగానే మలగాలి. బాగుంది, అయిపోయింది. తర్వాత వాళ్ళ మధ్యలో ఏమున్నదో ఏంటో, వాళ్ళ ఉత్తర ప్రత్యుత్తరాలు, కరస్పాండెన్స్, మాటలు జరుగుతున్నాయో లేదో మనకు తెలీదు, అవి అప్రస్తుతం కూడా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నది, వీళ్ళు పని పంగు లేని పనికి మారిన ఛానల్స్ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారేంటి అదేంటి ఇదేంటి మీరేమనుకుంటున్నారు, కెలుకుతారనమాట. పని పాట లేక ఇదే జర్నలిజం అనుకుని మిడిసిపాటు పడుతూ ఉంటారు చాలామంది. జర్నలిజం అంటే ఏంటి, ఒక ఫలానా చోట ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, దాన్ని చక్కగా ఉన్నది ఉన్నట్టుగా రాయాలి, అంతేగాని నీ యథో కవిత్వంతో నీ మనసులో ఏం భావాలు కలిగితే అవి వాటన్నిటికీ రంగులు పూసి మసి పూసి మారేడుకాయ చేసి ఏవో నీ అభిప్రాయాలన్నీ వెళ్ళగక్కి, లేకపోతే నీ అభిప్రాయాలని ఎదటి వాళ్ళకి మీద పోస్ట్ చేసి వాళ్ళని నేను ఇలా అనుకుంటున్నారు వాళ్ళందరూ అలా అనుకుంటు మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు, అట్లా ఇవాళ రేపు జర్నలిజం తగలబడిపోయిందనమాట. అసలు ఈ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజం, అందుకే సుబ్రహ్మణ్య స్వామి గారు కేసేశాడు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, దరిద్రపుగొట్టు పేపర్ వార్తలన్నీ రాసి అని. సరే ఆయన చక్కగా చాలా మంచి పని చేస్తున్నాడు. ఇట్లాంటి డెఫినెట్గా జర్నలిజం ముసుగులో ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళందరినీ కూడా తీసిపారేయాలి, ఏరిపారేయాలన్నమాట. సరే అట్లా పెట్టేసేస్తే జర్నలిస్ట్ ఎవరో అడుగుతున్నాడు కదా, ఆవిడ అడిగారే కదా అని చెప్పి ఓ చెప్పుకుపోతున్నది. అసలు నాన్ స్టాపింగ్గా మాట్లాడుతుంది, నాకు తెలుసు బాగా తెలుసు, పరిచయం ఉంది నాకు, నేను పర్సనల్గా నేను ఆడుతాను, నాకు నేను ఇష్టపడతాను ఆవిడని. ముఖ్యంగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను బాగా కలిసేవాళ్ళం, బాగా చక్కగా కూర్చునేవాళ్ళం, మంచివాళ్ళు ఆయన, మురళీధర్రావు గారు కూడా, ఆయన కూడా చాలా మంచివాళ్ళు. నాకు ఏం పెద్ద వాళ్ళతో నాకేమి చెడు వైప్స్ ఏం లేవు. ఎనీవే, అయితే నాన్ స్టాపింగ్గా మాట్లాడుతున్నది, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నది, వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే వాళ్ళు విమర్శించాలంటే రాజశేఖర్ రెడ్డి గారిని పొగడాలనేది వీళ్ళకందరికీ ఒక 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 నమ్మకం అన్నమాట. అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ ఎవరి మీద కక్ష సాధింపించుకోలేదు, అట్లా చేయలేదు, అలా చేయలేదు, ఇతను ఘర్ష సాధించుకుంటున్నాడు, వాళ్ళని అరెస్ట్ చేశాడు, వీళ్ళని అరెస్ట్ చేశాడు, అక్కడ పాత్రుడిని అరెస్ట్ చేశాడు, లేకపోతే ఇంకొకళ్ళని అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేసి పాత్రుడు మాట్లాడుతుంటే నీకు నీ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ఓ గుండెలు బాదుకుంటున్నావే నువ్వు, మరి వాళ్ళు అట్ట చేశారు, ఎట్లా అన్నారు, ఇట్లా అన్నారు, అట్లా అన్నారు అని అతన్ని నా కొడక అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, తోలనాడితే ఎవరు మాత్రం ఏమంటారు, లేకపోతే ఎస్టీ ఎస్సీలు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అతను దాని మీద కేసు పెట్టారు గవర్నమెంట్, పోలీసులు కేసు పెట్టారు దాని మీద జరుగుతుంది. అసలు తెలిసి తెలియకుండా మాట్లాడితే ఎట్లా, రాజకీయాలలో చాలా పరిణిత చెందిన వ్యక్తి ఆవిడ, మరి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎట్లా, తల్లి చెల్లెలతో గొడవ పెట్టుకున్నారని నీకు చెప్పాడు, ఆ తల్లి చెల్లెలతో గొడవ పెట్టుకున్నారని. వాళ్ళు శుభ్రంగా ఉంటారు, బాగున్నారు, వాళ్ళు చక్కగా ఉన్నారు, వాళ్ళేమి గొడవలు పాడు ఏం లేదు. కాకపోతే అమ్మాయి అనుకున్నవి కొన్ని, మిథున్ రెడ్డికి కాదు ఇంకొక అతనికి, వాళ్ళ ఎంపీ ఆశించింది ఆవిడ, ఇంకొక అతనికి ఇచ్చాడు అతను, వాళ్ళ అవినాష్ రెడ్డి అనుకుంటాను,
ఇచ్చారని అనుకుని చెప్పుకున్నారు. ఏమైనప్పటికీ అన్న తన చెల్లి కోరికను ఎప్పుడు కూడాను తీర్చని అన్న కాదు. ఆయన చాలా మంచి మంచి బ్రదర్, అతను మంచి కొడుకు. ఏదో వాళ్ళ కుటుంబంలో ఏవో కలహాలు ఉన్నట్టు, వీళ్ళందరూ ఏదో ఒప్పి చేసిన, వీళ్ళందరూ ఏదో నచ్చనట్టుగా ప్రవర్తిస్తారు. వాళ్ళ కుటుంబం సంగతి నీకు నచ్చక వెళ్ళిపోయావు. అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడటం, ఎందుకు ప్రశ్న? ఎందుకంటే ఎవరో నాలాంటి వాళ్ళు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు, కానీ మాట్లాడుతున్నది కొండా సురేఖ. అట్లాంటి మాటలు మాట్లాడకూడదు కదా, అనవసరమైన మాటలు. నీ సినిమాకి ఏదో వచ్చావు, ఆ ప్రమోషన్ ఏదో చేసుకో, వెళ్ళిపో. అంతేగాని అనవసరమైన మాటలు మాట్లాడటం ఎందుకు? అతను అంత గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు, దాని గురించి మాట్లాడు. ఏదో ఇవాళ నీకు ఏదో రేవంత్ రెడ్డి, అతను నీకు ప్రెసిడెంట్ అవు కాబట్టి అతనితో ఏమి కూడా, అతను మెప్పు కోసం ఇష్టం వచ్చినట్టు ఇట్లా తూలనాడాలా? రేవంత్ రెడ్డి ఏంటో తెలియదు అందరికీ. ఎట్లా పట్టాడు, ఎట్లాగ డబ్బులు ఎమ్మెల్సీ విషయాల్లో చూడలేదా? మనందరం రాష్ట్రం అంతా చూసి నిర్ఘాంతపోలేదా? ఇవన్నీ మర్చిపోతుంది ఆ రాష్ట్రము. అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడతాం? మాట్లాడాలంటే రేవంత్ గురుండి, రేవంత్ రెడ్డి, ఇంద్రుడు, చంద్రుడు అనుకోవచ్చు. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని అనవసరమైన ఈ మాటలు, అతని మీద కామెంట్ చేసి అతని మీద అక్కర్లేని మాటలు మాట్లాడుతుంటే వినేవాళ్ళకి అసహ్యంగా ఉంటుందన్నమాట. సో ఇదేంటో నాకు చాలా అసహ్యంగా అనిపించింది. కానీ అట్లాంటి ఆవిడ నోట్లో నుంచి ఇట్లాంటి మాటలు అట్లా వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి, ఐ లవ్ యూ, బాయ్.